హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ ఇప్పుడే అంజలి గారు నడిచిన బహిష్కరణ వెబ్ సిరీస్ చూడడం జరిగింది ఈ సిరీస్ సిక్స్ ఎపిసోడ్స్తో జీ ఫైవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది ఇందులో సెకండ్ అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ అనుకుంటా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఉంటాయి ఈ సిరీస్ చూసాక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి చాలా రోజుల తర్వాత ఒక వెబ్ సిరీస్ ఒక ఫైవ్ క్యారెక్టర్ సిక్స్ క్యారెక్టర్స్తో కథ అంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ చాలా స్ట్రాంగ్ ఇమోషన్స్తో తీశారనిపించింది ఎక్కడక్కడ కథ నుంచి డివియేట్ అవ్వకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా గ్రాఫ్ అలా లెగుస్తూనే ఉంటుంది ఎక్కడ కూడా పడిపోదు బేసిక్ స్టోరీ అంతా కూడా నైన్టీన్ నైన్టీలో గుంటూరులో గ్రామంలో జరిగినట్టు బాగా చూపించారు ఆ లొకేషన్స్ కానీ ఆ సెట్ వర్క్ కానీ మనం చాలా మెచ్చుకోవాలంటే మనం ఇంటి పక్కనే జరుగుతున్నట్టు ఉంటుంది స్టోరీ అంతా కాకపోతే ఈ సిరీస్లో ఒక చిన్న కంప్లైంట్ ఉందండి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా డీటెయిలింగ్గా చాలా డ్రాక్ చేసి చూపించినట్టు అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్లో అవ కదా దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు అన్నట్టుగా ఉంటుంది ఈ సిరీస్లో పెద్దగా ట్విస్ట్ టాన్స్ లేకపోయినా కానీ ప్రతి ఎపిసోడ్ చివరిలో మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్కి ముందుగా ఏం జరుగుతుందనేది కొంచెం క్యూరియాసిటీ బిల్ చేసి వదిలేస్తున్నారు ఈ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సీరీస్ కానీ ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందని మనం అయితే చూడాలి కదా స్టోరీ అంతా కూడా చాలా రొటీన్గా రాజనాల రెలింగి ఆ టైంలో ఉన్నా కానీ డైరెక్టర్ చూస్ చేసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం చాలా కొత్తగా అనిపించింది కాకపోతే కొన్ని చోట్ల ఎందుకు ప్రెసిడెంట్ ఎంతసేపు ఉంచుతున్నారు ఎప్పుడో అటాక్ చేయాల్సింది కదా అన్నట్టుగా కూడా ఫీలింగ్ వచ్చింది ఇంక ఈ సీరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టిక్లు నో అని చెప్పాలండి అరెంట్ కలిసి అయితే చాలా ఉంది స్టార్టింగ్ ఎపిసోడ్లో కానీ మధ్యలో అంజలి గారితో వచ్చే ఎయిటీన్ ప్లస్ సీన్స్ చాలా ఉన్నాయి ఇంక ఈ మూవీ స్టోరీ లేని స్పాయిలస్ లేకుండా చెప్పాలంటే స్టోరీ అంతా నైన్టీన్ నైంటీస్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక అతనైతే భార్య పిల్లలతో బాగానే ఉంటాడండి హ్యాపీగా కానీ సడన్గా ఒకసారి చంపడానికి వెళ్తూ ఉంటాడు సో అంత హ్యాపీగా ఉన్న పర్సన్ ఎవరిని చంపడానికి వెళ్తున్నాడు అసలు నెక్స్ట్ ఏమైంది అంత తెలియాలంటే ఈ సీరీస్ ట్రై చేయాల్సిందే ఇంక ఈ సిరీస్లో పాజిటివ్ విషయానికి వస్తే కారెక్టరైజేషన్స్ అండి ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ రాశారు వాటి చుట్టూ వచ్చే సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఇంక ఈ సీరీస్లో హీరోగా నచ్చిన శ్రీతేజాగర్ అండి స్టీల్లో షో అని చెప్పాలి ఈయనైతే మోస్ట్ అండర్ రైటర్ యాక్టర్ ఏమో అనిపించింది ఈ సీరీస్ చూశాక అండ్ పీన్ ఆఫ్ ది వెబ్ సిరీస్ వచ్చేసి అంజలి గారండి సరికొత్త క్యారెక్టర్లో వేసి క్యారెక్టర్లు ఆవిడైతే ఒదిగిపోయారని చెప్పాలి ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్లో అండి ఈవిడ పర్ఫార్మెన్స్ ఉంటుంది మరణ మాసం చెప్పాలి ఇంకా నాగల్ల గారు కూడా ఒక పెళ్ళుటూరి అమ్మాయిలాగా ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ రోల్ అయితే పడింది ఆవిడకి ఇంకా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రెసిడెంట్ క్యారెక్టర్లో రవీంద్ర విజయ్ గారు అయితే ఎరగ తీసి పడేశారని చెప్పాలి ఆయన క్యారెక్టర్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుని ప్రెసిడెంట్ క్యారెక్టర్ రాసుకోవడం చాలా గ్రేట్ ఇంకా మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించింది ఇంక ఈ సిరీస్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ రెండు కూడా ఇచ్చి అని చెప్పాలి ఇంక ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే ప్రెసిడెంట్ క్యారెక్టర్ చూస్తే మాత్రం మనకి రాజనాల రావు గోపాలరావు ఆ క్యారెక్టర్స్ గుర్తొస్తాయండి సేమ్ కాకపోతే కథ కూడా ఆ టైంలోనే ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం మనకేంటంటే టీనేజ్ అమ్మాయిలకి హత్యలు గురవుతూ ఉంటారు ఇంకా ఒక్కటే కొత్త పాయింట్ ఇంకేమీ లేదు అండ్ నేను ముందుగా చెప్పినట్టే ప్రతి సీనికు డీటెయిలింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకైతే కొంచెం డ్రాక్ ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ ఎపిసోడ్లోకి మళ్ళీ బయటకు వస్తుందండి ఒరిజినల్ స్టోరీకి సో బేసిక్గా అంత ఫ్లాష్ బ్యాక్లోనే అయిపోతూ ఉంటుంది ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ మెయిన్గా ఈ మూవీలో చెప్పుకో తగ్గ లొకేషన్స్ అండి లొకేషన్స్ మాత్రం పెట్టారని చెప్పాలి ఇంకా బీజేమ్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగున్నాయి ఇంకా డైలాగ్స్ అండి డైలాగ్స్ అయితే ట్రేడ్ మార్క్ డైలాగ్స్ అని చెప్పాలి చాలా బాగున్నాయి నిప్పు నిజాన్ని తగలెటం అంటది ఇది నా సుఖార్జితం ఇలాంటి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా అని చాలా నీట్గా అనిపించింది సిరీస్ అంతా ఇంక ఈ సిరీస్కి మనం ఇచ్చే ఫైనల్ వర్టిక్ ఏంటంటే మంచి క్యారెక్టరైజేషన్తో రాండ్ రష్టిక్గా ఉన్న స్టోరీని చూడాలంటే మాత్రం ఈ సిరీస్ని ట్రై చేసేయండి సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రం మరి సిరీస్ మీకు అని అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి